हलो वेलकम बैक टू माय चैनल नेल्लूर प्रीति व्लॉग्स बहुनारा सो मॉर्निंग नुंची वीडियो शूट चेस्तुन्नानंडी थर्सडे रोज़ अन्नमाट ई व्लॉग अनेदी मॉर्निंग टिफिन चेस्तुन्नानु टाइम चूसारा 10 मा बुज्जम्मी निद्रपोतुंदी अभी वे स्कूल के सादा दोश प्लेन दोश तिंना दोश पिंड उन्नी बाबू वर की कोसे वाड़ी पेटी पंपा माइर की ले ड्यूटी वेटू टिफिन आनेसापया जस्ट इपड़े अंदर एम चेसक ఎలా ఉంటున్నారు ఈ సిచువేషన్ లో కరోనా సెకండ్ కేసెస్ ఎక్కువ పెరిగిపోతున్నాయి కదా వంట అయితే మొత్తం అయిపోయిందండి చేసేసాను ఏం చేశాను అనేది వీడియోలో మీకు చెప్తాను 29 గా తింటున్నాం గైస్ మామూలు గా తింటున్నాం 10:30 ఆ టైం వస్తది 29 గా పండ్లు అయిపోయింది బయట క్లైమేట్ అయితే అసలు బాగాలేదు మబ్బులు మబ్బులుగా ఉంది అసలుకి 2 డేస్ నుంచి అలాగే ఉంది బట్టలు కూడా ఆరడం లేదు చూడండి ఇక్కడ నేను మాట్లాడుతుంటే అది కదులుతుంది చిన్న సౌండ్ వచ్చినా లేచేస్తుందండి మా పాప తంత అదే నాకు ప్రాబ్లం వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి రెడ్ కలర్ లో ఉంటుంది పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ ఆన్ క్లిక్ చేసేయండి मैं वीडियो इप्ड पोस्टा नोटिफिकेशन रूप में वे शार्ट वीडियो द्वारा सब्सक्राइब वाली की आल क्लीर का बट्टी वाली ना नोटिफिकेशन अने सो वाल मल्ल इंकोसारे चक्सको आल क्लीको बेल्ला सिंबल उ कटना आल क्लीको ना वीडियो कंटिन्यूअस्ली वस्तु लेते स्की नोटिफिकेशन अने सो लागो कल मल्ल माटा सो सड़न ऐ वर्ष पड़ती षाकन बैठक तरवा वर्षमेंट्रा बाबू इला पड़ती निजी असल की वर्षमो इंट बैठा वाटर वे मैं बैठक चूसापू को वाटर चूसरा और 5 निमशा मत निपी ब्लाक ड्रैनेजेस अभी यानी निजा असल एक्सपेक्ट ले इंत वर्ष पड़ती सो क्लाइमेट सूपर उन्नी वर्ष वाल ने चाल इबंध पड़ा एटने चपता वीडियो स्किप चूँगी फ्रेंड्स फ्रेंड्स वर्ष पड़ती पैन बटल तड़चिपोई पापुंदी पापन वदलेसानो एला पैन बटल पाप उतकानो मा वारी उतकानो अभी उतकानो इंकेम चेयलेमो सो सर्दुकोवाल्सिंदे मा वारु वच्चेदाका नेनु इंका पैकी वेल्ललेनु आयन वच्चिन तर्वात चूसुकोवाली चूसारा सडन गा एंत पेद्द वर्षं पडिंदो ఉదయం నుంచి అనుకుంటూ ఉన్నాను పడతది 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 అని చెప్పి పడిపోయింది వర్షము హే నాకు బలే బాధ ఫ్రెండ్స్ బట్టలు గాని తడిచింది అంటే కష్టపడి ఆరేసింది అబ్బా పని కదా మళ్ళీ ఇప్పుడు అవన్నీ స్పిన్ చేయాలి కంఫర్ట్ చేయాలి ఇంట్లో ఆరేయాలి ఇదన్నమాట సడన్ సర్ప్రైజ్ అత్తమ్మ కాల్ చేశారు అన్నమాట వర్షం పడుతుందని మా వారు కాల్ చేశారు వర్షం పడుతుందని నేనేం చేసేది పాప ఉండేది అయిపోయే పాపను వదిలేసి పైకి వెళ్ళలేను పాపను తీసుకొని పైకి వెళ్ళలేను అబి చూస్తే అబి లేడు కాబట్టి బట్టలన్నీ మళ్ళీ వర్షం వాష్ చేస్తుంది అన్నమాట సో అది ఇంకా మా వారు వస్తే పైకి వెళ్ళాలి నాతో పాటు మీరు కూడా చూసేయండి పైన నా బట్టలు ఎలాంటి సిచువేషన్ లో పైకి వెళ్దాం పాండి ఫ్రెండ్స్ చూద్దాం పొజిషన్ ఎలా ఉందో మా వారు వచ్చేసారు పాపని ఆయన దగ్గర అప్ప చెప్పేసి పైకి వెళ్తున్నాను చూసుకొని స్పిన్ చేసి మళ్ళీ ఆరేద్దాం అని చెప్పి ఏం చేస్తాం తప్పదు ఓ ఇప్పుడు ఎండ వస్తుంది చూసారా ఇదిగోండి
మొత్తం తడిచిపోయింది. వాటర్ కూడా పడతా ఉంది. ఇంకా మొత్తం తడిచిపోయింది. గోడకు కూడా చూసారా బట్టల నుంచి వాటర్ అనేది ఎలా వస్తుందో. సో నిజంగా అండి చాలా బాధేసింది. పాపవి చూస్తే పాపవి అన్ని బెడ్షీట్లు పాప బెడ్షీట్లు అన్నమాట పాపకి వేసేవి ఇవన్నీ అన్నీ తడిచిపోయింది. బలబాధేసిందండి. ఇంకేం చేస్తాం ఇంకేం చేయలేము. మళ్ళీ వర్క్ చేసుకోవాల్సిందే తప్ప. మా వారు జీన్స్ ప్యాంట్లు కానీ అన్ని టూ టైమ్స్ వేయాలి. ఒక్కసారిగా ఇది స్పిన్ అవ్వదు అన్నమాట. సో ఇది వేసేసి ఫస్ట్ స్పిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవి వేసేసి మళ్ళీ ఆరేసా. ఏం చేస్తాం తప్పదు. సడన్గా వర్షం పడింది. మా వారు లేరు కాబట్టి డబుల్ పని. వంట గిన్ అన్నీ అయిపోయింది పండ్లు. ఇంకా పాపకి స్నానం చెప్పించేసి అన్నం తినిపించేస్తే సో ఫ్రెష్ అయిపోయిపోయి మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను. ఈ లోపల పని పడుతుంది అన్నమాట. స్పిన్ వేద్దాము. ఇంకా ఫైనల్గా కిందకు వచ్చేసి నేను స్పిన్ వేసేస్తున్నానండి. సో బాగా డస్ట్ పట్టేస్తుంది మన వాషింగ్ మిషన్. ఎందుకంటే ఇది బయట కదండి ఉంది, మనకి రోడ్డు పక్కనే కదా హౌసు. సో డస్ట్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వీక్లీ వన్స్ అట్లా క్లీన్ చేసుకుంటానండి. డైలీ అయితే నేను చేసుకోలేను, నాకు కుదరదు కూడా. సో అదే అన్నమాట. ఇంకా నేను స్పిన్ వేసేస్తున్నాను. సో 3 మినిట్స్ ఆన్ చేస్తేనే చూడండి వాటర్ వచ్చి 4లో పెట్టుకున్నాను. అంటే హాఫ్ వాటర్ వచ్చేటట్టుగా పెట్టుకున్నాను. తర్వాత వచ్చి 3 మినిట్స్ పెట్టుకున్నాను. 3 మినిట్స్ పెట్టుకుని రిన్స్ వచ్చి ఒకసారే, అంటే ఒకసారే కదా వాష్ చేసేది. ఇంకా డ్రై వచ్చి హైలో పెట్టుకున్నాను. దానికే 33 మినిట్స్ పట్టింది. నాకు అర్థమే కాల ఏంట్రా తక్కువ టైం పెట్టుకున్నా కానీ ఇంత ఎక్కువ తీసుకుంది. ఓహో వాటర్ తీసుకోవడానికి మేబీ ఇంత టైం తీసుకుంటుందేమో అనుకుని ఇంకా నేను కామ్ అయిపోయాను. ఫైనల్గా లంచ్లోకి వచ్చి వేరుశనగకాయల పచ్చడి, వంకాయ తాలిపండి. బా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. టేస్ట్ అయితే అదిరిపోయింది. పప్పు వచ్చి నిన్న నైట్ చేశాను కదా, అది ఉంటే వేడి చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెష్ అప్ అయిపోయాను. సో మొత్తం అన్నీ ఆరేసేసాను అనమాట. పైకి వెళ్ళి బట్టలు 2 టైమ్స్ స్పిన్ వేసేసి ఆరేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు భోజనం చేస్తున్నాను. టైం ఎంత అనుకుంటున్నారు తెలుసా? 3 అయ్యిందండి. సో 3:30 తింటున్నాను. ఏం చేస్తాం, పండుగ అట్టుంది కాబట్టి తింటున్నాను. ఇంకా నేను బెడ్రూమ్లోకి వచ్చి తినేద్దామని కూర్చున్నాను. మా వారు పాప పక్కన పడుకుని ఉన్నారు. మా వారు కొంచెం లేట్గా తింటానన్నారు. సో ఫ్రెండ్స్, పప్పు వచ్చి నిన్న నైట్ చేశాను కదా, నైటే చేశాను కాబట్టి టమాటా పప్పు పెద్ద పాడవదండి. ఫ్రిడ్జ్లో పెట్టేశాను, అది కొంచెం వేడి చేసుకున్నాను. బాబుకి పచ్చడి చేసి పంపించాను. వంకాయలు ఉంటే తాలింపు చేశాను. ఎంత బాగుందంటే వంకాయ నిజంగా అండి. మా వారైతే భలే తినేశారు. చాలా బాగుంది చాలా బాగుందని చెప్పి నిజంగా టేస్ట్ అయితే అద్దిరిపోయింది వంకాయ. ఈసారి కూడా మళ్ళీ చేయాలి. నేను ఇంకేం తినలేదు, మీకు అదే చెప్తున్నాను అన్నమాట. సూపర్ అండి నిజంగా. వంకాయ మించి ఇంకేం ఉండదండి కాయగూరలు, అది మాత్రం నిజమే. పప్పులోకి కాంబినేషన్ సూపర్గా అదిరిపోయింది. మీకు నేను అదే చూపిస్తున్నాను అన్నమాట, సూపర్గా ఉందని చెప్పి. సో మీ ఇంట్లో కూడా ఏం చేసుకొని తిన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫైనల్గా ఆఫ్టర్నూన్ 3:30 తినేసాను కదా, మా బుజ్జి తల్లి 5 లేచింది నిద్ర. అక్కడ ఒక వంకాయ ఉంది చూసారా, ఆ వంకాయ దాచిపెట్టుకుంది. ఎక్కడ దాచిపెట్టుకుందో తెలీదు. రబ్బర్ బ్యాండ్ దొరికిందనమాట తనకి. వంకాయకి రబ్బర్ బ్యాండ్ వేస్తుంది చూసారా. మళ్ళీ నీ వీడియో తీస్తున్నాను తెలిస్తే అది ఆడుకునేది పక్కన పెట్టేస్తుంది. అందుకని సైలెంట్గా జూమ్ కెమెరాలో జూమ్గా తీసానమాట. ఎంత బాగా రబ్బర్ బ్యాండ్ దానికి వేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి దాని చేష్టలు నాకు నవ్వుస్తూ ఉంటుంది. దానికి నేను హెయిర్ బ్యాండ్తో జడేస్తాను కదా, అది చూసి దానికి వంకాయ వేస్తుంది అంటే దానికి ఎంత తెలివి చూసారా. చూసారా చూపు చూసారా, నన్ను చూసేసింది. చూసేసి ఇంకా నేను వీడియో తీస్తున్నానని చెప్పి లేచి వచ్చేసింది అన్నమాట నా దగ్గరికి. ఇంకా ఫైనల్గా వచ్చి ఇక్కడ నేను మా వారి సరుకులు తెచ్చారు, అది సర్దుకుందామని చెప్పి మొబైల్ సెట్ చేసుకున్నాను. ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా ఫ్రెండ్స్? మొబైల్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకున్నాను. ఎందుకంటే మా పాప నుంచి ఇక్కడ కూడా పెడతారా అని కూడా అనిపించింది నాకు. మా వారు షాక్ అయ్యారనమాట. చూపిస్తాను చూడండి మా వారు వచ్చిన తర్వాత కూడా. ఇంకా సరుకులు అన్నీ సర్దేసుకుందాము. నేను
ఇంకా పాప వెళ్ళి వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొని వచ్చేస్తుందన్నమాట. ఇది వచ్చి నైట్ 8 o'clock అండి టైము. నాకు కిచెన్ అనేది చిన్నదే కదా, అన్నీ ఇక్కడే చేసుకోవాలి. సో ఉన్న దాంట్లోనే సర్దుకొని అన్నీ సెట్ చేసుకోవాలి కదా, అందుకని ఇంకా బాక్సెస్ అన్నీ క్లీన్ చేసుకున్నాను నిన్న నైటే. ఏమేమి కావాలో అన్నీ ఫ్రెష్గా తీసుకోవాలండి, కొత్త బాక్సులు కూడా. ఆన్లైన్లో వీళ్ళు బాక్సులు పెడుతున్నారు కానీ కిలోవా హాఫ్ కేజీ అని చెప్పి తెలియడం లేదు. నేను కిలో అనుకొని మొన్న పెట్టుకుంటే హాఫ్ కిలోది వచ్చిందనమాట. సరేలని చెప్పి ఇంకా నేను ఇవి ఫస్ట్ 3 years అవుతుంది పింక్ కలర్లో ఉండేవి డీమార్ట్లో తీసుకున్నానండి. మొత్తం 6 pieces ఉంటాయి. ఈ బ్లూ కలర్లో ఉండేది వచ్చి అప్పుడెప్పుడో తీసుకున్నాను. మా వారు వచ్చారు చూసారా, మా వారు వచ్చి మా వారికి చెప్తున్నాను అనమాట. ఏమండి మొబైల్ చూడండి ఎక్కడ పెట్టానని చెప్పి అదిగో చూపిస్తున్నాను చూసారా. ఆయన షాక్ అయ్యాడు, అమ్మో నీ తెలివికి ఒక హ్యాట్సప్ అంటున్నారు అనమాట. ఏమనుకున్నావు మరి నీ భార్య అంటని చెప్పి నేను కామెంట్ ఇచ్చాను. సిజర్ తీసుకురమ్మన్నాను మా వారిని, అదిగాను అవేనండి ఆన్లైన్లో తీసుకుంది. నేను వచ్చి అమెజాన్లో తీసుకున్నాను కానీ సూపర్గా ఉందండి, చాలా స్ట్రాంగ్ అండి అదైతే. కాకపోతే చిన్నవి సో ఇంకా 1/2 kg పెట్టుకునేవి వాటిలో వేసుకున్నాను. పెసరపప్పు ఇలాంటివి, ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ దాంట్లో వేసేసుకున్నాను. ఇంకా ఫైనల్గా పెసరపప్పు ఇంతకుముందు యూస్ చేసేదానికి కాను అనమాట, సారీ కాదు. ఎందుకంటే ఇప్పుడు పొంగల్ చేస్తానండి వీక్లీ వన్స్ ఖచ్చితంగా, అందుకని పెసరపప్పు ఉప్మా డైలీ ఏదో ఒకటి కదా టిఫిన్స్. ఇంకా బాబు స్కూల్ అంటే ఇవే చేయాలి కదా కాబట్టి అది. ఇంకా ఫైనల్గా భుజితల్లి అటు ఇటు తిరుగుతూ ఉంది, దానికోసమే దాని వల్ల నేను తీసుకోలేకనే వీడియో పైన పెట్టేశాను మొబైల్. నేను చెయ్యిరెక్కి పెట్టాను ఫ్రెండ్స్, చెయ్యిరెక్కి ఆ ఫ్రిడ్జ్ మీద సెట్ చేసుకుంటుంటే చూసి నేను దిగేసిన తర్వాత అర్జెంట్గా తను కూడా చెయ్యిరెక్కాలని చెప్పి కాలు పైకి తెస్తుంది. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే పిల్లలు వెంటనే క్యాచ్ చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారు దాన్ని బట్టి మనం కూడా చేసేద్దాం అని చెప్పి నిజంగా క్యాచ్ చేస్తున్నారండి పిల్లలు. ఎంత బాగా ఎక్కడానికి ప్రయత్నించిందంటే ఈసారి మీకు వీడియో తీసి చూపిస్తాను ఖచ్చితంగా, అంత బాగా చేసింది నిజంగా. అబ్బా దీన్ని తెలివికి మెచ్చుకోవచ్చరా అనుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే అవి మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఇంకా అన్నము రైస్ కుక్కర్లో పెట్టేసుకొని పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసేయాలండి. తనకి 8:39 లోపల ఫుడ్ పెట్టేస్తాను. ఇక్కడ నేను షార్ట్ వీడియో తీసుకొని వచ్చాను అన్నమాట, తీసుకొని వచ్చి చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే ఇదండి నిన్న ఈ వీడియో అనేది థర్స్డే రోజు షూట్ చేసింది. ఎంత పెద్ద వర్షం వచ్చిందండి, మళ్ళీ మధ్యాహ్నం నుంచి అసలు వర్షమే పడలేదు. టేర్ చేసి ఆరేసేసాను అనమాట పైనే అన్నీ స్పిన్ వేసేసి, ఎందుకంటే వర్షం వచ్చినా ప్రాబ్లం లేదు, చినుకులు పడుతుందంటే తెలిసినా నిలిపోవచ్చు. ఎందుకంటే మా వారు మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉంటారు, అందుకని టేర్ చేసి పైన ఆరేసాను. నేను 5:30 వెళ్ళి తీసాను కానీ ఏం ఆరలేదు, అట్లాగే ఉన్నాయి బట్టలు. ఇంకా సరే అని చెప్పి కింద ఫ్యాన్ కింద వేసేసాను. సో ఇది మినప్పప్పు అండి, మినప్పప్పు కూడా వేసేసుకుంటున్నాను. మినప్పప్పు గారెలు వేసుకొని చాలా రోజులు అయింది, సండే చూద్దాము గారెలు వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా ఓపిక ఉండేది ఫ్రెండ్స్ ఏ పని చేయాలన్నా. ఈ మధ్య చెప్పానుగా పడుకోవాలి, టైం దొరికితే పడుకోవాలనిపిస్తుందని చెప్పి, సో అది రెస్ట్లెస్ అయిపోతుందన్నమాట బాడీ మొత్తము. సో అది ఇంకా ఫైనల్గా ఇది వచ్చి ఉప్మా రవ్వ, సారీ ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీలు వేయాలి, ఇడ్లీలు వేస్తే అదొక బాధ. ఇడ్లీ పాత్రలు కడగాలంటే అవి 4-5 అట్టు ఉంటాయి కదా, అవి క్లీన్ చేయాలంటే అదొక హెడ్డేక్. నవ్వు వస్తుంది మా వారికి చెప్తుంటా, ఆహా ఇడ్లీలా రేపు అంట్లు ఎక్కువ పడతాయి అని అంటుంటాను. నిజంగండి ఇడ్లీ ప్రోగ్రాం పెట్టుకుంటే అంట్లు ఎక్కువ పడతాయి, ప్రతి ఒక్క లేడీస్కి ఇదొక ప్రాబ్లం తెలుసు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఫన్నీగా ఉంటుంది. కొన్ని డ్రై అవ్వలేదన్నమాట, అందుకని క్లాత్ తీసుకొని తడి లేకుండా క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ నేను థర్స్డే రోజు ఈ విధంగా గడిచింది, మొత్తం కష్టంగానే గడిచిందిలేండి. ఇంకేం చేస్తాను తప్పదు, అది వచ్చింది ఏదో కావాలని చెప్పి. ఇప్పుడు కిచెన్ కౌంటర్ కూడా అందుతుంది, దానికి చేయి పెడితే అందుతుంది అన్నమాట.
अभी अर्जेंट अर्जेंट चीपी तीस प्रयत्नी अंदकनी संतूर सोपे स्मेल वस्तुंदंडी मुक्क दग्गर पेट्टुकोनी अब्बा इप्पुडु नेनु अदि वीडियो दिद्दामंटे पैकेक्कि मल्ली मोबाइल दियाली अंदुकनि वीडियो शूट चेयलेदु आल्रेडी तनकि इच्चेसानु ओक सोपु हाल्लोकि वेल्लि नोट्लो पेट्टुकुंटेदेमोन हडावडिगा इंदाक वेल्लानु चूसारु कदा अदि स्मेल चूस्तुंदन्नमाट अनि सौंड कूडा इस्तुंदन्नमाट अट्ला उन्नायंडि पाप चेष्टलु सो కొన్ని సగం వేసిన ఆవాలు జీలకర్ర ఉంటాయి కదా అవన్నీ ఒక బాక్స్ లో తీసి పెట్టుకుంటాను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవి సర్ది పెట్టుకుందామని ఎండు మిరపకాయలు తెచ్చుకున్నాను కదండి ధనియాలు కూడా తెచ్చుకున్నాను కారం ఆడిచుకోవడానికి చూసుకొని ఎండ చూసుకొని ఆరబెట్టుకోవాలి అప్పటిదాకా నేను ఆరేయనండి రిస్క్ చేయదల్చుకోలేదు మళ్ళీ అవి ఎండక మగ్గిపోయి పాడైపోయి బూజు పట్టేస్తది ఎండు మిరపకాయలు అందుకని బాగా ఎండ వచ్చినప్పుడు ఒక రోజంతా ఎండబెట్టేసి ఆడిచేసుకుంటే కారం రెడీ అయిపోతుంది सो अभी सर्देकना इंका फ्रिजो पेटेकोड़मे सो अभी फ्रेंड्स फाइनल ना किचन इला जी इंका नैक्स्टी अभी ऊ अंटावा ऊ अंटावा सांग फ्रेंड्स दाखी किंद कुर्चे स्टप चूसरा मा पाप माकते षाकूल मा वार पाट पे चूस्त अभी कूचे काल एवंवी तुम चूँगी स्टपे अल्लर्जुन सामंत कुर्चने कदा मैं फोन वीडियो दीना वीडियो दीना इंकोन इध भले इष्टी डैंस सो अभी फाइनल वीडियो अच्छे इकड़ते नचते लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी मर्चिपोकुंडा मा चैनल सब्सक्राइब चेंडी मा पाप कोसम वीडियो ने लाइक चेसेंडी बाय बाय।